సమకాలీన రాజకీయాలపైన సమగ్ర విశ్లేషణ చేసే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు ఆర్టికల్లో ఏం రాశారు? అంతగా చంద్రబాబు నాయుడు పిలిపించుకుని మరీ తెప్పించుకుని మరీ చదువుకోవాల్సినటువంటి వ్యవహారం ఇక్కడ ఏముంది? అయితే ఆయన ఈ వారం ప్రధానంగా ఏం రాశారో చూద్దాం. కాశ్మీర్ పైనే దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఏపీ రాజకీయాల గురించి కూడా కొన్ని ఆలోచన చేసే కామెంట్లు చేశారు. కొత్త పలుకులో కాశ్మీర్ ఇక ఎవరైనా ఆస్తులు కొనొచ్చంటూ, అక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటంటూ విపరీతంగా జరుగుతున్న ప్రచారం చేస్తున్నటువంటి కామెంట్లతో కాశ్మీరీలోని ఆత్మగౌరవం దెబ్బతింటుందని, అంతిమంగా అది చెడుకే దారితీస్తుందని ఆస్కే విశ్లేషించారు. ఇలాంటివి జరగడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 గురించి వివిధ రకాల వ్యక్తులు చేస్తున్న కామెంట్లపైన సునిశిత విమర్శలు చేశారు. మొత్తానికి ఈ పరిణామాలతో మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రుల కన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని మాత్రం ఆర్కే తేల్చేశారు. అయితే మరోపక్క ఉద్యోగాలు వ్యాపారాల గురించి మాట్లాడుతున్న సమయంలో కియా పరిశ్రమ ప్రారంభోత్సవంలో గొడవ జరిగింది. దాన్ని ఆర్కే విశ్లేషించారు. ఈ భూమి మాది, నీరు మాది, శ్రమ మాది, ఉద్యోగాలు కూడా మాకే అంటూ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ గోనట్ల మాధవ్ కియా మోటార్స్ కంపెనీ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, కాశ్మీర్ విషయంలో అంతా మనదంటున్నవారు సొంత రాష్ట్రాల్లో జిల్లాలకు వచ్చేసరికి అంతా మాదే అంటున్నారని ఆర్కే నేరుగా చెప్పేశారు. కేసీఆర్ జగన్ ఇప్పుడు జిగిరి దోస్తులు. పనులు ఆలస్యం కాకుండా ఉండడానికి కేసీఆర్ నామినేషన్ మద్దతులో పనులు ఇచ్చి శరవేగంగా పూర్తి చేసుకుంటూ ఉంటే జగన్ మాత్రం రద్దు చేసుకుంటూ పోతున్నారని ఆర్కే విశ్లేషించారు. తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అని చూడకుండా సకాలంలో పనిచేయగలిగే వారికే కేసీఆర్ పెద్దపీట వేస్తూ ఉండగా, గిట్టని వారు దక్కించుకున్న టెండర్లు అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ఈ ధోరణిపై ప్రజల్లో కొత్త సందేహాలు నెలకొంటాయని తేల్చారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ని చూసి జగన్ నేర్చుకోవాలని కొత్త పలుకు వేదికగా జగన్కు ఆర్కే సలహా ఇచ్చారు. జగన్ పాలన వల్ల ఏపీకి ఇప్పటికిప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ తీవ్ర నష్టాలుంటాయని ఆర్కే చెప్పుకొచ్చారు. న్యాయవాదులకి దారితీస్తున్నటువంటి, న్యాయ వివాదాలకి దారితీస్తున్నటువంటి జగన్ ప్రభుత్వ నిర్ణయాల దుష్ప్రచారం మున్ముందు ప్రజలకి స్పష్టంగా తెలుస్తుందని తేల్చారు. పీపీఎల్ విషయంలో దీన్ని ఉదాహరణగా చూపించారు. రేట్లను తగ్గించడానికి జగన్ ప్రభుత్వం ఆదిలో ఉన్నటువంటి జెన్కోను కూడా అంగీకరించలేదు. అలాంటిది ప్రైవేట్ సంస్థలు ఎందుకు అంగీకరిస్తాయని ప్రశ్నించారు. మరో 6 నెలల పాటు ఇవే పరిస్థితులు కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేవాళ్ళు కూడా పశ్చాత్తాపం చెందుతారు అని అన్నారు. ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి ఈ కొత్త పలుకుని చంద్రబాబు తెప్పించుకుని మరీ చదివినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్రానికి ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి మీరే తేల్చండి. జగన్ ఈజ్ బెస్ట్ లేదా చంద్రబాబు ఈజ్ బెస్ట్ అంటూ చంద్రబాబు కానీ జగన్ కానీ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎవరికి లైక్ ఇచ్చారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూపుల్లో, అలాగే మీ ఫేస్బుక్ టీడీపీ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఎన్ని షేర్లు చేస్తే అంతగా చంద్రబాబుకి బలం అని తెలుసుకోండి. మీరు చేసే ఒక్క షేర్ అయినా సరే చంద్రబాబుకి అది కొండంత బలం. అందుకే కింద ఉన్నటువంటి షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ టీడీపీ గ్రూప్లో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.